నేను అధ్యక్షుని ఒకసారి కలుస్తాను. పవన్ కళ్యాణ్ గారితో ఒక మీట్ అయిన తర్వాత
ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన అభిప్రాయం ఎట్లా ఉంటుందో, ఆయన 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 పరిస్థితులు ఎట్లా ఉంటాయో నేను చూసిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి అక్కడ అదేవిధంగా మరి హైదరాబాద్ వెళ్ళి పెద్దల సహకారంతో ముఖ్యంగా కృష్ణరాజు గారిని కలవటానికి హైదరాబాద్ వెళ్ళాము. కేఎస్ఎన్ రాజు గారు నేను కూడా హైదరాబాద్ వెళ్ళాను. ఆయన అనారోగ్యంగా అంటే కాలుకు దెబ్బ తగిలి హైదరాబాద్ ఉంటే ఆయన చూడటానికి వెళ్ళి అక్కడ ఉన్న తర్వాత మరి ఏంటి మన భవిష్యత్తు కార్యక్రమం ఏంటంటే అప్పటికే అయ్యప్ప నాయుడు గారు అని అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఎప్పటి నుంచో తిరుగుతున్నారు నా దగ్గర జనసేన పార్టీలోకి రమ్మని. నేను హైదరాబాద్ వచ్చానని తెలిసి ఆయన ఫోన్ చేశారు, సార్ మీరు హైదరాబాద్ వచ్చారంట, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను మీరు రండి అని చెప్పి చెప్తే నేను రాను తర్వాత చూస్తాను నేను తర్వాత వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నేను చెప్పాలంటే కృష్ణారెడ్డి గారు ఏంటండి సార్ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ పెడతానంటే వాళ్ళు రమ్మని అడుగుతున్నారు ఏంటంటే వాళ్ళు రమ్మని వెళ్ళు వెళ్ళి ఒకసారి కలిసిరా నీకు జాయిన్ అయిపోవట్లేదు కదా ఎన్నికలు నీకు నచ్చితే ఆ పార్టీలో జాయిన్ అవ్వు నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ పార్టీ కరెక్ట్ అని కృష్ణరాజు గారు ఎంకరేజ్ చేసి మరి ఆ పార్టీ పంపించడం జరిగింది. మరి అక్కడ గుడిమేళానికి విశ్వనాథరాజు ఉన్నారు అలాగే ఆర్వీ రాజు గారు కూడా ఇద్దరు కూడా సపోర్ట్ చేసి బాబు మనం వెళితే పవన్ కళ్యాణ్ పార్టీ కరెక్ట్ మనకి అక్కడ బలం ఉంది రాజుల నియోజకవర్గంలో మీరు ఆ పార్టీలో చేరమని ఆర్వీ రాజు గారితో సహా నాకు సలహా ఇవ్వడంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కలవటం కలిసిన తర్వాత ఆయన పరిస్థితి మాట్లాడిన తర్వాత మరి ఆయన ఉన్నటువంటి ఆయన భావాలు కానీ అలాగే ఆయన ఇచ్చినటువంటి హామీ కానీ చూసిన తర్వాత తప్పనిసరిగా ఈ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. మరి ఆ మర్నాడే వినాయక చవితి హైదరాబాద్ నుంచి వచ్చి మర్నాడే మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత నేను అక్కడ చెప్పాను ఒక మాట, ఎవరు కూడా మన రోడ్డు మీద అల్లర్లు చేయకూడదు, సైలెన్సర్లు తీయకూడదు, అలాగే బొట్టు పెట్టి రిబ్బన్లు కట్టకూడదు, రోడ్డు మీద హడావుడి చేయకుండా మీరుంటే తప్పనిసరిగా గెలుస్తాం, నేను అందరినీ కూడా తీసుకొస్తాను, మీరు ఈ హడావుడి చేయకుండా ఉండమని చెప్తే ఆ రోజు నుంచి ఎన్నికల వరకు ఎక్కడా కూడా చిన్న అల్లర్లు కూడా చేయకుండా క్రమశిక్షణగా ఉన్నది జనసేనికి. ఇంత క్రమశిక్షణ వస్తుందని నేను ఊహించలేదు, ఎవరు ఊహించలేరు. ఈ విజయం ఎలా వచ్చిందంటే జన సైనికుల క్రమశిక్షణ వల్ల వచ్చింది, జన సైనికుల క్రమశిక్షణ వల్ల వచ్చింది. ఎంతో మంది నాయకులు పెద్దలందరూ ఉన్నారు, కేవలం కుర్రవాళ్ళు కాదు, ఏ రకంగా మనల్ని ఆదుకోవాలో ఆ రకమైనటువంటి యంత్రాంగం అంతా కూడా మన దగ్గర ఉంది. చంద్రరాజు గారు ఈ ఎన్నికలు చేసేటువంటి అనుభవం ఉంది ఆయన, నువ్వు ప్లాన్ చేసుకుని అక్కడ కూర్చుని మనకి ఎన్నికల ఆఫీస్ ఏంటి, వాళ్ళ పెద్ద పెద్ద ఏసీ ఆఫీస్ ఉంటే మనకు దూరం పాకం మాత్రమే, మన ఎన్నికల శిబిరం ఒక దూరపాకం. అవి మన చంద్రరాజు గారు ఆ పాకలో ఆవులకి గేదెలకి గడ్డి వేసేటువంటి సిమెంట్ తొట్టు ఉంటుంది, ఆ తొట్టు అంతా వాటర్ లిస్ట్లే. అన్ని గ్రామాలకి కూడా ఏ పని అయినా రేపు అవ్వాల్సిన పని ఈరోజే చేయడం అలవాటు అయింది. రేపు జరుగుతుంది, రేపు చేయొచ్చు కదా పని అంటే ఆ రోజు ఈ రోజు అయిపోవాలి. అలాగా వాటర్ లిస్టులతో సహా అక్కడ గుండు సూత్తు సహా ఏమైతే కావాలో అన్ని పిన్ చేసి తొట్టులో ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ఏ పార్టీకి కూడా అంత టీం వర్క్ జరిగేటువంటి పార్టీ ఏ పార్టీ ఉండదో మనకు అటువంటి పెద్దలందరూ కూడా. ఆ మూల నుంచి చూసుకుంటే సత్యబాబు రాజు గారు ఆ ప్రాంతం అంతా నా గుదిలేండి ఏడూరులో నేను చూసుకుంటానని చెప్పి అక్కడ చేయండి. ఎక్కడికక్కడే సింగరాజు గారు ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు. పెద్దలు వాళ్ళ రోడ్డు మీద డోర్ టు డోర్ తిరుగుతారు అనుకో, కానీ డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ సొంత ఎలక్షన్ చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వాళ్ళే నన్ను పేరు పెట్టలేదు. ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులందరూ కూడా చాలా వాళ్ళ బయటకు వచ్చి వర్క్ చేయలేరు, అయినప్పటికీ కూడా సీక్రెట్గా చేయాల్సిన వర్క్ అంతా కూడా చాలా క్రమశిక్షణతో ఆ వర్క్ చేయడం జరిగింది. పేరు పేరున అందరికీ కూడా రుణపడి ఉంటాను నేను, మీకు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే నా జన్మ ఈ మీకు అందరికీ నేను అంకితం, ఎందుకంటే నాకు ఇటువంటి విజయం నేను ఊహించలేదు. ఒకరోజు నిద్రపడినటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే ఆ టీవీ చూస్తూ ఉంటే ఒకే ఒక్కటి రాష్ట్రంలో చెప్తా ఉంటే ఎక్కడి నుంచో వస్తున్నారు, విజయవాడ నుంచి వస్తున్నారు, గుంటూరు నుంచి వస్తున్నారు, నా ఫ్లెక్సీ ఒకటి పెట్టుకుని గుడుము గుంటూరులో పెట్టారు, అక్కడి నుంచి వచ్చి వాళ్ళు అభినందిస్తున్నారు, అభినందించడానికి వస్తే నాకు నిజంగా ఉప్పింగిపోతుంది శరీరం. అటువంటిది
ఎవరికే అది జరగదు, అది నాది జరిగింది, మీ అందరి వల్ల జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, జన సైనికులు అందరూ కూడా, అన్ని రకాలు, అన్ని వర్గాలు, ఒక కులమని లేదు, అన్ని వర్గాలు కూడా నన్ను చాలా అభినందించి ఇటువంటి సునామీలు గాలివలనైనా తప్పించుకోవచ్చు కానీ ఒక సునామీ వచ్చింది, ఈ సునామీలో ఒడ్డుకు చేరగలిగా ఉంటే ఆ చేర్చింది మీరందరూ అని చెప్పి మరి తెలియజేస్తూ విజయం మీది మరి ఉంటాను. మన అధికార పార్టీలో లేకపోయింది ఎంఎల్ఏ కావలసినటువంటి నిధులన్నీ వస్తాయి, మనం చక్కగా అభివృద్ధి చేసుకుందాం. ఎవరిని స్వార్థంతో మనం ప్రకటించేటువంటి పరిస్థితి లేదు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళి మరి మనకు రావాల్సిన నిధులన్నీ తెచ్చుకోవడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాశారు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్తూ ఆయన కలుస్తున్నాను నేను ఆయన ఏదైతే చెప్తాడో ఆ రకంగా మనం ప్రయాణం చేసుకుంటూ, అలాగే అసెంబ్లీలో కూడా మన మన సమస్యలపై ఈ రాజో నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి మరి అక్కడ మన వాణ్ణి వినిపిస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే మరి రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి, మొన్ననే చెప్పడం జరిగింది ఆయన. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఇది దీంతో అయిపోదు, మంది 25 సంవత్సరాల ప్రయాణం, ఈ వేళతో అయిపోయింది, 25 కేజీల కోసం రాలేదు నన్ను, 25 సంవత్సరాల జీవితం కోసం వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ భవిష్యత్తు కార్యక్రమం మొదలవుతుంది, రేపు స్థానిక సంస్థలు మొదలవుతున్నాయి, మనందరూ కూడా ఇదే ఐకమత్యంతో ఉంటే మరి తప్పనిసరిగా మరి ప్రతి గ్రామంలోనూ కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మనందరూ గెలవగలుగుతాం. అలాగే మరి ఈ రోజున ఐకమత్యంగా మనకు ముందుకెళ్దాం, అలాగే మన మిత్రపక్షాలు ఉన్నాయి, బీఎస్పీ కానీ అలాగే సిపిఐ కానీ సిపిఎం కానీ, వీటినన్నింటినీ కూడా కలుపుకుంటూ ఎక్కడ ఏ అభ్యర్థులు మనం పెట్టుకోవాలో వాళ్ళతో కూడా అందరూ ఆలోచించుకొని అది ముందుకెళ్ళి తప్పనిసరిగా స్థానిక సంస్థల్లో మన విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత సమయం అయినప్పటికీ కూడా మీరు ఎంతో ఓర్పుతో ఈ ఎన్నికలు జరిపించి ఆఖరికి ఇక్కడ ఈ సభకు కూడా వచ్చి ఇంత టైం అయినప్పటికీ మీరున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మరొకసారి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలో మనం వచ్చేటువంటి స్థానిక సంస్థలకు అందరూ కూడా సమర్థంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర సభ తీసుకుంటాం. దయచేసి గమనించండి, ముందుగా ఆర్గనైజింగ్ కమిటీ గజనార్తో సత్కరిస్తారు, మిగతా వాళ్ళకి రావద్దండి. ఆ సోదరుడు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.